Section of the book of Revelation, chapter 3, verse 8. కలిసి నాతో చెప్పండి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినాను. నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ సంఘములను ప్రేమించి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని ప్రేమించి తెలియచేస్తున్నటువంటి వాగ్దానపు ఆశీర్వాదం. యేసయ్యకు సర్వము తెలుసు. యేసయ్య నీ కొరకు ఒక తలుపు తీసి ఉంచారు, ఆశీర్వాదము అనేటువంటి తలుపు తీసి ఉంచారు. ఆ ఆశీర్వాదాన్ని నీవు తెలుసుకోవటానికి మరి నువ్వేం చేయాలి? యేసయ్య మాటలు వినాలి. నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. యేసయ్య నీ గురించి నా గురించి నిరంతరము సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నారు. యేసయ్య మాటలు వినటానికి, యేసయ్య మాటలు గైకొనటానికి, యేసయ్య తెరిచిన తలుపులను నీవు తెలుసుకోవటానికి పరిశుద్ధాత్ముడు తన వాక్యమును పంపుతారు మన మధ్యలోకి, తన అభిషేకాన్ని పంపిస్తారు తన దాసుల ద్వారా. అందుకే అభిషిక్తులైనటువంటి దైవజనులు పాస్టర్ పద్మారావు గారిని మన మధ్యలోకి నడిపించారు. దేవుడు వారిని మన మధ్యలోకి నడిపించడానికి గల కారణం, ఆశీర్వాదము అనేటువంటి ద్వారము నీ జీవితంలో తెరవబడాలి. వాక్యము ద్వారా దేవుడు తన ద్వారాలను తెరుస్తున్నాడు. తండ్రి అయిన యెహోవా పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో తన తలుపును తెరుస్తున్నాడు. తండ్రి తలుపులు తెరిస్తే ఎవరు కూడా వాటిని వేయలేరు, దానిని ఎవడును వేయనేరడు. కాబట్టి నీవు నేను ఎలా సిద్ధపడాలి? విశ్వాసముతో సిద్ధపడాలి, ప్రార్థనతో సిద్ధపడాలి, పరిశుద్ధాత్మ సహాయముతో సిద్ధపడాలి. కలిసి నాతో ఈ ప్రార్థన చెప్పండి. పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు నా ఆత్మీయ నేత్రాలు తెరిచి నా కొరకు యేసు ప్రభువు వారు సిద్ధపరిచిన తెరిచిన ఆశీర్వాదము అనే తలుపులను నేను వినటానికి, గ్రహించటానికి, అనుసరించటానికి యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదమును పొందుకోవటానికి వినగలిగే చెవులు, గ్రహించే మనసు, సిద్ధపాటును నాకు దయచేస్తున్నందుకు సర్వసత్యములోకి పరిశుద్ధాత్ముడా నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు. భయమును, అనుమానమును, చీకటి అధికారమును యేసు నామములో భారదోలుతున్నాను. క్రీస్తు రక్తములో నా జీవితాన్ని ముద్రిస్తున్నాను. పునరుత్థానపు శక్తిని, వాక్యములో ఉన్న ఆశీర్వాదమును, వాగ్దానమును పొందుకోవటానికి యేసు నామములో సిద్ధపడుచున్నాను తండ్రి. ఆమేన్.